రాజమండ్రి మేరకి నేను ఆల్రెడీ నల్లాళ్ళ కితమే ఆవ భూముల గురించి చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. సరే గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా పెద్ద నన్ను పట్టించుకోదు, పట్టించుకుంటుందని నేనేం అనుకోవట్లేదు అనుకోండి, పట్టించుకోకపోయినా ఏం పర్వాలేదు. ఆవ భూముల మీద ఒక ఎంక్వైరీ వేయండి అని సీఎం గారికి రాయటం జరిగింది. ఎందుకంటే అక్కడ 43 లక్షల రూపాయల రేటు పే చేశారన్నది అంత రేటు ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. 45 అంత రేటు ఉంటుందని నేను అనుకోవట్లేదు. సరే సీఎం గారి దగ్గర నుంచి కానీ ఏదైనా పేపర్లోనే వస్తుందేమో దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేసామని చూస్తే ఏమీ రాలేదు. రాకపోగా సబ్ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే ఇదే రేటుకి ఎక్కడ భూములు ఇచ్చినా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ పేద ప్రజలకు పంచిపెట్టడానికి అని చెప్పి ఒకటి ఇవ్వటం జరిగింది. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు స్టేట్మెంట్లో యావ భూముల గురించి మాట్లాడుతూ అన్ని రూల్ ప్రకారమే చేసాం, 3% మాత్రమే ఎక్సెస్ పే చేసాం. ఆ 3% ఎక్సెస్ ఎందుకు పే చేసామంటే ఒకే చోట అంత ల్యాండ్ దొరికింది కాబట్టి 3% ఎక్సెస్ పే చేసామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నా లెక్క ప్రకారం ఏ రూల్ ప్రకారం చూసినా అంత డబ్బు ఇవ్వడానికి కుదరదు. రిజిస్ట్రేషన్ వాల్యూ దాని మీద ఎంత పెంచవచ్చు అని క్లియర్గా ఉంది. 2013 యాక్ట్ ప్రకారం కూడా చాలా క్లారిటీగా ఉంది. మరి వీళ్ళు ఏ రకంగా పెంచారో నాకు అర్థం కాక కలెక్టర్ గారికి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కాగితం పెట్టాను. ఏ రూల్ని అవలంబించి మీరు 43 అని పెట్టాను, 45 అంటున్నారు, 43 అరైవ్ అయినటువంటి రేటు రూల్ ప్రకారం అరైవ్ అయ్యారు అది కొంచెం తెలియజేయవలసిందిగా కోరుతున్నానని ఆర్టీఐ కింద ఒకటి పెట్టాను. ఆ పెట్టిన 15 రోజులకో ఇప్పుడో నిన్ననో ఇప్పుడో రిప్లై వచ్చింది నాకు. అదేంటంటే ఇది సబ్ కలెక్టర్ పరిధిలో ఉంది కాబట్టి మీ కాగితం రాజమండ్రి సబ్ కలెక్టర్ గారికి పంపుతున్నామని వచ్చింది. సరే సబ్ కలెక్టర్ గారు అలాగే దానికి ఆయన చెప్తారు ఏం చెప్తారో రిప్లై పంపిస్తారు. పంపించిన తర్వాత ఇది పెద్ద కేసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన అందిస్తాను అని చెప్పి ఆయన స్వేరింగ్ రోజున చెప్పడం జరిగింది. పదే పదే అవినీతి నేను ఒప్పుకోను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ విషయంలో ఇది అవినీతే కాకపోతే ప్రభుత్వం అసమర్థత అన్నమాట. అవినీతి జరుగుంటే అవినీతి కాకపోతే ఇది ప్రభుత్వ అసమర్థత. ఎక్కువ రేటు మన డబ్బు పెట్టి చవక భూమి అది కూడా ఆవ భూమిలో ఇల్లు కడతా ఉంటున్నారు. అది రాజమండ్రి వాళ్ళ కోసం ఇల్లుట, నేను చాలా ఆశ్చర్యపోయినది. ఎందుకంటే మేము మా టైంలో శాటిలైట్ సిటీలో కట్టినవే ఇప్పటికీ ఆక్యుపై అవ్వాల, 15 ఏళ్ళు అయిపోయాయి. ఇల్లు ఎవరికి ఇస్తారు? మీకు నాకు కాదు, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ఎవరు వాళ్ళు? మన ఇంట్లో పనిచేసేటువంటి, ఇంటికి వచ్చి ఇల్లు ఓడవటం ఈ పని చేసేటువంటి వాళ్ళు, మన బట్టలు ఉతికేటువంటి వాళ్ళు, ఈ మెకానిక్ షాపుల దగ్గర ఉన్న పాత కొట్టలు తీసుకొచ్చి అమ్ముకునేటువంటి వాళ్ళు, రోడ్డు పని చేసుకుంటున్న వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళ కోసం ఈ ఇల్లు ఇస్తారు. ఈ ఇల్లు తీసుకెళ్ళి నువ్వు సిటీ బస్సు మీద రాజమండ్రి రావడానికే నీకు రావడానికి 10 రూపాయలు వెళ్ళడానికి 10 రూపాయలు అవుతుందంటే ఆ ఇల్లు తీసుకున్నవాడు ఇంటికి వెళ్తాడా? 100 రూపాయల సంపాదనలో 20 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఇస్తాడా? ఇక్కడే మళ్ళీ ఫుట్పాత్ మీద ఏ ప్లాస్టిక్ సంచి వేసుకుని ఇక్కడే ఉంటాడు, ఆ ఇల్లు అలాగే ఉంటుంది. దానికి పెద్ద ఉదాహరణ చెప్పక్కలా, మీరు వెళ్ళి చూస్తే శాటిలైట్ సిటీలో సోనియా గాంధీని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేయించాడు పెద్ద కాలనీ, అందులో 30% కూడా ఆక్యుపేవాలా. అక్కడే ఆ పక్కనే వాంబే హౌసెస్ కట్టారు, ఆ వాంబే హౌసెస్ ఆక్యుపేవాలా. శాటిలైట్ సిటీ అంటే ఆల్మోస్ట్ రాజమండ్రిలో కలిసిపోయింది, రాజమండ్రికి శాటిలైట్ అది. అటువంటిది మీరు తీసుకెళ్ళి ఆవ అంటే ఏంటి అర్థం? ఎప్పుడైనా సరే నీళ్ళు ఎక్కువగా వర్షం కానీ కురిస్తే, ఆ వర్ష గోదావరి కానీ పొంగితే ఆ వాటర్ వెళ్ళటానికి దాని అంతటదే ఒక రూట్ ఏర్పడిపోయింది అనేక 100 సంవత్సరాలుగా నీరు పల్లం ఎరుగని ఆ రూట్లో ఆ వాటర్ వచ్చేస్తుందన్నమాట. మనం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ జూలై నెలలో కనుక కోరుకొండ బయలుదేరాలా వెళ్తుంటే ఆ లెఫ్ట్ సైడ్కి మనకు గోదావరి కనిపిస్తుంది. ఇదేంటే గోదావరి ఇంత దగ్గరికి వచ్చేసింది అనుకుంటాం, గోదావరి కాదు అది, ఆ వాటర్ అంతా కూడా అలా కొట్టుకుంటూ వస్తుంది. మధ్యలో సీతానగరం ఇవన్నీ ఉన్న రోడ్లు ఉన్నా ఆ రోడ్లకు తగలకుండా వేరే దారి ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఇది ఆగదు. మీరు ఎంత బెరక చేశారనుకోండి పక్కన ఉన్న పంట భూముల్లోకి పోతుంది వాటర్, లేకపోతే పక్కన ఉన్న ఊళ్ళు ముంచేస్తుంది. ఈ ఆవలన్నవి న్యాచురల్గా ఏర్పడినటువంటివి, ఇవేమన్నా ఊరికి ఆనుకుని ఉంటే గచ్చంతరం లేక ఊరికి ఆనుకుని ఉన్నారా మూసేకి తప్పదురా అని మూసేసి అది కూడా తప్పే. ఎక్కడో ఆవ భూముల్లో కోరుకొండ దగ్గర రాజమండ్రి నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో మీరు పట్టుకెళ్ళి హౌసింగ్కి
పేద ప్రజలకి సెంటు భూమి చొప్పున ఇస్తామంటే ఆ ఐడియా మీరు ఎస్ నేను ఇచ్చాను భూమి అనుకున్నట్టుగా 30 లక్షల మందికి సెంటు భూమి చొప్పున ఇచ్చేశాను అని అనిపించుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాలనో ఇంకేమన్నా రికార్డులో ఎక్కాలనుకుంటే ఇది మంచిదేమో కానీ ఇది నిరుపయోగమైనటువంటి ప్రపోజల్. మీరు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 3 ఏళ్ళు టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ అది ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఇవ్వండి. ఇది మీకు ఎవరు ఐడియా ఇచ్చారో ఎన్టీ రామారావు గారు కూడా ఇలాగే కొత్తలో సీఎం అవగానే ఆయన సీఎం అవ్వకముందు చైతన్యం అదే తెలుసు చూసేట ఇదేంటి ఇటేపు స్థలాలు ఉన్నాయి ఇటేపు భూములు అంత భూమి ఉండగా ఇళ్ల స్థలాలని గోలాడతారేంటని ఆయన సీఎం అవగానే ఒక ప్రకటన ఇచ్చాడు అర్జీ పెట్టిన అరగంటలో ఇళ్ల స్థలం మంజూరు చేస్తున్నానని. అనగానే మేము వెంటనే అది తీసుకుని రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు అంతా కలిసి బైకులు పెట్టించాం, పెట్టించి ఎన్టీ రామారావు గారు ఇస్తానన్నారు వెంటనే పట్టుకెళ్ళి అప్లికేషన్లు పెట్టండి వెంటనే వెళ్ళి అప్లికేషన్లు పెట్టండి అని విజయవాడలో వంగవీటి రంగా అప్లికేషన్లు పెట్టించాడు. ఎందుకు మేము అపోజిషన్లో ఉన్నాం, ఇది జరిగే పని కాదని తెలుసు. వెంటనే దాన్ని విత్డ్రా అవుతూ ఆయన చేత ఏ స్టేట్మెంట్ ఇప్పించారంటే ఆఫీసర్లు వెళ్ళి ఇదేం మాట బాబు అర్జీ పెట్టిన అరగంటలో ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి చిన్న అమెండ్మెంట్, అరగంటలో ఇళ్ల స్థలం ఏమో దాన్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తామని. మనం అర్జీ పెట్టడమే ప్రాసెసింగ్ స్టార్టింగ్. ఆయనకి తెలియదు కాబట్టి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఒక్కసారిగా ఎందుకు పేదలకు ఇళ్ళలేమంటారని మీకు తెలుసు. మీ తండ్రి గారు సీఎం చేశారు, మీరు 5 ఏళ్ళు అపోజిషన్ లీడర్ చేశారు, అంతకుముందు ఎంపీ చేశారు, సొంతంగా కాయకష్టం చేసుకుని ఈ పదవిలోకి వచ్చారు, ఇన్ని కిలోమీటర్లు నడిచారు, నడిచినప్పుడు దారి పొడుగుతా పేదరికం చూశారు, పేదల పాటలు చూశారు. ఈవేళ ఇది మాత్రం ఏ ఆలోచనతో చేస్తున్నారో తెలియదు కానీ చాలా కరెక్ట్ ఆలోచన మాత్రం కాదు. ఈ 43 లక్షలు పే చేయడం కూడా ఇప్పుడు మొత్తం ఎవరిని అడిగినా 70 లక్షలు చెప్తున్నాడు ఎకరం. ఎందుకు పనికిరాని భూమి కూడా ఎప్పుడైతే ఆవలో 43 లక్షలు ఇచ్చారో గవర్నమెంట్కి అమ్మకం అనేటప్పటికీ 70 లక్షలు 60 లక్షలు ఈ రేట్లు చెప్తున్నారు. ఏంటంటే అక్కడ ఇచ్చారు కదండి ఇక్కడ ఎందుకు ఎవరని. అంతకన్నా దరిద్ర భూమి ఉంటుందండి, ఆ భూములకే 43 లక్షలు ఇచ్చాక మా భూమికి ఇవ్వడానికి ఏంటి అనే పరిస్థితి వచ్చింది. దీని మీద ఎలాగా మీరు ఇంకా పునరాలోచన చేసేటువంటి ఉద్దేశంలో లేరు. ఇది అనవసరంగా మీకు చెడ్డ పేరు తెచ్చి పెడుతుంది అది తెలుసుకోండి. నాకు ఈవేళ నేను ఇప్పుడు వస్తుంటే దారిలో నిడదవాళ్ళ నుంచి ఒకటి వచ్చింది, ఇదే ఇళ్ల స్థలాల కోసం ఫిల్లింగ్. విచిత్రంగా ఒకే ఆఫీస్ నుంచి 24 లక్షల ఎంతో దానికి కేటాయిస్తూ ఒక ఆర్డర్, అదే సర్వే నెంబర్ భూమి, అదే దానికి మట్టితో ఫిల్ చేయడానికి దాన్ని 66 లక్షలు చేస్తూ వేరే ఆర్డర్, ముందు ఒక ఆర్డర్ ఇచ్చేసట తర్వాత దాన్ని మార్చి 66 లక్షలు చేసేట. ఇదేదో నేను డైరెక్ట్గా ఏసీబీకే పంపిద్దాం అనుకుంటున్నాను, కనీసం ఏసీబీ వాళ్ళు ఏమన్నా ఇంత ప్రత్యక్షంగా ఆర్డర్లు దొరికాక ఈ ఆర్డర్లు ఏమన్నా నాకు పంపినవాడు ఏమన్నా మోడీ చేసి పంపించాడా, లేకపోతే ఈ ఆర్డర్లు నిజంగా ఇలాగ ఆఫీస్లో కూర్చుని 23 లక్షలు రాసి ఇస్తుంటే ఎవడన్నా వచ్చి నీకో లక్ష నాకో లక్ష 60 లాయవా అంటే 60 రాసి ఇంకోటి ఇచ్చేసాడా. ఇంకోటి ఇచ్చేసినప్పుడు ఇది డిలీట్ చేసి నామరూపాలు లేకుండా చేయాలి, ఆ ఎవడలే నన్ను అడిగేదని రెండూ పెట్టేశారా. చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. కరప్షన్ జరుగుతాయి, ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ జాగ్రత్తగా అక్కడ దొరకకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంత ఓపెన్గా ఒకటి 24 లక్షలు ఒకటేమో 64 లక్షలతోటి రెండు అదే సర్వే నెంబరు అదే ఫిల్లింగు అదే క్యూబిక్ మీటర్స్ అన్నీ అవే తక్కువ రేటు మార్చేశారు. వాళ్ళే ఇవి నాకు పంపిన వాళ్ళు ఏం చెప్పారు, ఈ డబ్బంతా కూడా మట్టి తీసుకురావడానికని ఇస్తున్నారండి, ఈ మట్టి తెస్తున్నది గవర్నమెంట్ చెరువుల్లోంచి, గవర్నమెంట్కి పే చేయాలా డబ్బు, వీళ్ళు గవర్నమెంట్ చెరువుల్లోంచే మట్టి తెచ్చి ఇక్కడ వేసి రూపాయి మట్టికి కూడా పే చేయకుండా మొత్తం క్యాష్ చేసుకునే ఐడియాలు వేశారండి. అంటే ఇందులో కొంత ఎగ్జాజరేషన్ ఉండొచ్చు, బట్ ఎనీవే దీన్ని నేను డెఫినెట్గా కంప్లైంట్ చేస్తాను.